అహ్మదీపూర్ గ్రామంలో నియంత్రిత పంటల సాగులో భాగంగా ఈరోజు క్షేత్రస్థాయిలో పంటల వివరాలు నమోదు చేసుకునే కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ రైతులు తాము ఏ పంట వేశారో తెలియజేయడం వల్ల ప్రభుత్వం పంట వివరాలకు తగిన మార్కెటింగ్ సదుపాయాన్ని డిమాండ్కు తగిన ధర వచ్చి రైతులు లాభాన్ని పొందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కేసీఆర్ సూచనలకు అనుగుణంగా రైతులు తమ క్రాప్ వివరాలు నమోదు చేసుకుని దానికి అనుగుణంగా దిగుబడి ఎట్లా వచ్చిందో నిర్ణయించి పండించిన పంటను కొనడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నాగరాజు, చాడా శ్రీనివాస్ రెడ్డి, రమేష్ గారు, అహ్మద్, నిజాం, సత్యం, బాలయ్య, రామ్రెడ్డి, అమరేందర్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. ఈరోజు అమ్దిపూర్ గ్రామంలో పంటల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రైతులు తమ పండించిన ఏ పంట తమ పొలంలో ఏ పంటలు పండించారో ఏఈఓల దగ్గర క్రాప్ బుక్లో నమోదు చేసుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే పంటల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కేసీఆర్ గారి సూచనల మేరకు తమ పంటల వివరాలను ఈ నియంత్రిత సాగు విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. రైతువారి పంటల నమోదు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అందులో ముఖ్య అతిథిగా మన ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ గారు మరియు మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మధి రాజిరెడ్డి గారు, అమ్దిపూర్ గ్రామ సర్పంచ్, మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నుంచి అమ్దిపూర్ గ్రామంలో ఉన్న ప్రతి రైతుది వాళ్ళ పొలంకి వెళ్ళి వాళ్ళు ఏ పంట వేసిరని చెప్పేసి మా వ్యవసాయ విస్తరణాధికారి నమోదు చేయడం జరుగుతుంది.